వైజాగ్ వేదికగా ఈ నెల 26న జరగనున్న ప్రత్యేక ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా ప్యాకేజీ ఇచ్చారని, ప్యాకేజీకి కూడా చట్టబద్దత కల్పించకుండా ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీ యువత చేస్తున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నాడు, ఇది అన్యాయం. మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. పోనీ ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీకి అయినా చట్టబద్ధత వచ్చిందంటే అది లేదు. పోలవరంకి సహాయం చేస్తానన్నారు, 8,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తానన్నారు, అది ఇప్పటికి ప్రకటించలేదు. ఇప్పుడు దాకా పెట్టినటువంటి ఖర్చుకి ఇస్తానన్నాడా, అది ప్రకటించలేదు. ప్రత్యేక రైల్వే జోను ఇప్పటికీ ప్రకటించలేదు. మన రాష్ట్ర ప్రయోజనాల్ని గిరిజన యూనివర్సిటీ అన్నారు, గిరిజన యూనివర్సిటీ ఇప్పటికి రాలి, 2.5 సంవత్సరాలు అయిపోయింది, గిరిజన యూనివర్సిటీకి అతి గతి లేదు. సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు అనంతపురంలో, దానికి దిక్కు లేదు. అందువల్ల ఈరోజు మనం కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాల్ని ముఖ్యమంత్రి పణంగా పెడుతున్నాడు, ఇది అన్యాయం. రాజకీయాలు ఉంటే ఎక్కడైనా సాధించుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రికి ఇది తగదు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, ఇస్తానన్న ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అందుకని తమిళనాడులో ఏ రకంగా అయితే అందరూ రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు, జీఎస్టీ సమస్య వచ్చినప్పుడు, అధికార పార్టీ దగ్గర నుంచి ప్రతిపక్షాల దాకా కేంద్రం మీద ఏ రకంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చారో, ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా ఈ ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షాలతో కలిసి రావాలి. అలా చేసినప్పుడే నిజంగా మన రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కానీ ప్రత్యేక హోదా కానీ ఏదైనా సాధించుకోవడానికి వీలు ఏర్పడుతుంది. అందుకని ప్రత్యేక హోదా కోసం ఈరోజు యువత యువకులు మన రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 26వ తారీఖున శంఖారావం పూరించాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారికి హ్యాండ్సప్, వాళ్ళకి అభినందనలు, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతుని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా